మన్న సముద్రం అనే గ్రామం ఈ రోజున తెలుగు రాష్ట్రాల్లో కూడా ఒక హాట్ టాపిక్గా మారింది. మన్న సముద్రం అంటే తిరుపతి ఉప ఎన్నికలకు సంబంధించినటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ అభ్యర్థిగా డాక్టర్ గురుమూర్తిని వైసీపీ పార్టీ ప్రకటించడం జరిగింది. గురుమూర్తి స్వగ్రామం ప్రస్తుతం ఉన్నటువంటి మన్న సముద్ర గ్రామం. గురుమూర్తి గురించి ఈ గ్రామంలో ఏం చెప్తారు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మన సముద్రం అనే గ్రామం ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా కొంత సంచలనమైంది. అసలు మన సముద్రం ఏంటి, ఎందుకు ప్రజలు కూడా మన సముద్రం అనే ఊరిని ప్రస్తావిస్తున్నారు? ఇప్పుడు మనం ఉన్నటువంటి గ్రామం మన సముద్రం, మన సముద్రం అనే విలేజ్, ఈ గ్రామం నుంచి కూడా వైసీపీ పార్టీ ఎంపీ అభ్యర్థి డాక్టర్ గురుమూర్తి తిరుపతి ఉప ఎన్నికకు సంబంధించి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఈ మన సముద్ర గ్రామంలో స్థానిక ప్రజలు మనతో పాటు ఉన్నారు. గురుమూర్తి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, వైసీపీ పార్టీ నుంచి డాక్టర్ గురుమూర్తి పోటీ చేస్తున్నారు, అసలు ఏంటి ఆయనకి ఆయన యొక్క స్థితిగతులు ఏంటి? వైసీపీ పార్టీ యొక్క ఎంపీకి అర్హుడు కాదని చెప్పి టీడీపీ కానీ బీజేపీ అంటారు, ఏమంటారు మీరు? ఎందుకు కాదండి, బ్రహ్మాండంగా డాక్టర్గా పనిచేసినాడు, డాక్టర్గా ఉన్నాడు, ఆయనకి 10 ఏళ్ళుగా ఆయన సేవ చేస్తున్నాడు, బ్రహ్మాండంగా పనిచేసుకుంటున్నాడు కాబట్టి ఆయన ఇష్టపడి ఆయనకి వదిలినాడు. బ్రహ్మాండంగా పనిచేయగలుగుతాడు అది ఆయన. జగన్మోహన్ రెడ్డి ఇంట్లో పనిచేసే వ్యక్తికి ఇచ్చాడు, పార్లమెంట్లో మాట్లాడాలంటే మాట్లాడే గట్స్ కావాలనేది ఈ రోజున టీడీపీ కానీ పవన్ కళ్యాణ్ చెప్తారు, ఏమంటారు మీరు? అది ఎంత మాటలు వాళ్ళు చెప్పేదానికి, దీనికి ఏం పొందనులే. బ్రహ్మాండంగా చేయగలుగుతాడు, పసివాడు వ్యక్తి వయసు, బ్రహ్మాండంగా పనిచేయగలుగుతాడు అది పరిస్థితి. ఎలా ఉంటుంది సార్ ఇప్పుడు వైసీపీ పార్టీ పరిస్థితి, అంటే ఈ యొక్క తిరుపతి పార్లమెంట్ పరిధిలో ఈ యొక్క ఎంత మెజార్టీ వస్తుంటారు గురుమూర్తి? 4 లక్షలు వస్తుంది మెజార్టీ అది పరిస్థితి. మరి చంద్రబాబు నాయుడు ఈ పవన్ కళ్యాణ్ చెప్పే మాటల మీద ఏమంటారు మీరు? వాళ్ళు చెప్పు, ఆ చంద్రబాబు నాయుడు కూడా ఆ రోజు ఉపస్థానంలో ఆయన కూడా ఇక్కడి నుంచి బయలుదేరిన ఆయనే, అంత స్థాయికి వచ్చిన ఆయన కాబట్టి ఈయన కూడా పసివాడు కాబట్టి ఏదో ఆయన్ని మెచ్చి ఇచ్చినాడు కాబట్టి ఈయన కూడా బాగా వృద్ధిలోకి రాగలుగుతాడు, అన్ని పనులు చేయగలుగుతాడు అది పరిస్థితి. ఇంకా వాళ్ళు పవన్ కళ్యాణ్ అంటే మన ఆయనకి ఆయన పరిస్థితి మనకి తెలదు. శనివారం అంటే మా ఏరియా కాబట్టి, మా జిల్లా కాబట్టి ఆయన గురించి చెప్పగలుగుతాం. ఈయన మా జిల్లా కాదు, మా ఆయన పరిస్థితి మనకు తెలదు. మరి ఎందుకు మరి మీ గురుమూర్తి కొట్టేస్తా అన్నారు? మీ జిల్లా పార్టీ, మీ జిల్లాకు చెందినటువంటి నాయకుడు, చిత్తూరు జిల్లాకు ఒక దేవునిలాగా కొలుస్తారని చంద్రబాబు చెప్తున్నారు, చంద్రబాబు ఎందుకు ఓటేరు? ఎందుకంటే ఆయన చెప్పిన పనులు సక్రంగా నిరూపించుకోలేకపోయినాడు. జగన్మోహన్ రెడ్డి అన్నిటికంటే ఎక్కువగా పనులు చేసుకున్నాడు, దానివల్ల దాని మీద వెళ్ళింది అనమాట. గురుగారు ఏంటి ఎలా ఉంది జగన్మోహన్ రెడ్డి పరిపాలన కానీ ఇది? జగన్మోహన్ రెడ్డి మాకు ఇష్టం, అన్ని పనులు చేస్తున్నాడు, అన్ని పనులు చేస్తున్నాడు కాబట్టి మాకు ఇష్టం. ఈ మనిషి కూడా మాకు మంచి పెరిగినాడు కాబట్టి మా ఎదురుగా మంచి ఎక్కితే దాని మీద మాకు కలరం ఓడి మీద ఉండాలి, అందరూ వేసి గెలిపిస్తాం. మరి గురుమూర్తి సమర్థులు కాదు ఎంపీ అభ్యర్థి అని చెప్పి టీడీపీ అంటారు, ఏం పరిస్థితి సమర్థులు కాదు ఏమంటారు మీరు? మంచివాడు అంటారు కానీ చెడ్డవాడు అంటారు, ఎడకి పోయినా కాడ ఎక్కి మంచివాడు కాబట్టి, ఓడు మంచివాడు కాబట్టి అందరూ చెప్పగలుగుతారు. ఎలా ఉంది జగన్మోహన్ రెడ్డి 2 ఏళ్ల పరిపాలన? బాగానే ఉన్నది, బాగానే చేస్తున్నాడు, అన్ని పనులు బాగా చేస్తున్నాడు, మెచ్చుకుంటున్నాం మేము. ఇప్పుడు గారు చెప్పండి, మీరు మీ గ్రామం నుంచి ఎంపీగా ఏదో ఇదవుతున్నారు, ఎలా ఎలా ఉంటుంది అంటారు మీ గ్రామ అభివృద్ధి కానీ? చెప్పినాను, చెప్పండి మీరు చెప్పండి, ఏమంటారు? ఏ మంచి వ్యక్తి, అందరికీ అభిమానం ఉండాలి. మనకి ఆ ఎంపీ టికెట్ దొరకడం కూడా పెద్ద కష్టమైన పని, వ్యక్తిని బట్టి వాళ్ళు కూడా వదలడం వచ్చింది, వదిలినారు. పిల్లోడు కూడా అందరికీ ఒక్క ఊరికైనా కాదు, ఈ వాళ్ళ నివేదికవర్గం ఎంత దూరం ఉండదు అంత దూరం కూడా బాగా చేయగలిగిన ఓపిక ఉండదు. తటక్కని తొందరపడి మాట్లాడేవాడు కాదు, నిమ్మత బాగుండదు, ఫుల్గా ఉండదు, మంచి మిల్లోడి వ్యక్తి బాగుండదు, బ్రహ్మాండంగా చేయగలుగుతాడు, గేమ్ కూడా గెలు చుట్టుపక్కల కూడా బాగా మంచి నియమం ఉండదు, పిల్లోడు చేయగలుగుతాడు, శక్తి కూడా ఉండదు, అందులో చదువుకున్నవాడు ఇంటి జ్ఞానం ఉండదు, అందువల్ల మంచి పద్ధతి అయినా పిల్లోడు కాబట్టి అందరికీ వాళ్ళు ఏ పార్టీలన్నా ఉండి అయినా ఓటు మాత్రం అతనికే వేస్తారు గ్యారంటీగా, పార్టీ ఏదన్నా ఉండిలే, వ్యక్తిని బట్టి ప్రవర్తిస్తూ ఉంటారు. ఈ ఊరు వ్యక్తి సామాన్యుడు, ఈ రోజున ఎంపీలో పార్లమెంట్లో కూర్చునే స్థాయి వచ్చింది, ఏమంటారు మీరు? మంచిదే, మా ఊరికి కూడా మంచిదే, బ్రహ్మాండమైన పేరు ఊరికి కూడా, ఊరికి మంచిదే, అతనికి మంచిదే, పక్కన వాళ్ళకి కూడా దాన్ని సేకరించే వాళ్ళకి కూడా మంచిదే అది పద్ధతి బాగుండదు. చెప్పు ఏంటి? వ్యక్తి మంచోడే, ఓట్లు చుట్టుపక్కన వాళ్ళు ఒక్కరు ఎయిరు, ఓడికేస్తారు ఎదుటోడికి ఎయిరు,
అతనికి వేస్తారు గురుమూర్తి అతనే గెలుపుగాడ మా ఏరియాలోకి గెలుపు అతను తప్పక ఇంకేరే వాళ్ళు లేరు ఎంపీ గురుమూర్తి గ్రామంలో ఉన్నాము గురుమూర్తి గురించి ఏమంటారు సాంగ్లే సార్ చెప్పండి మీరు మీ గ్రామం నుంచి వ్యక్తి సాధారణమైన వ్యక్తి ఈ రోజున పార్లమెంట్ లో అడుగుపెట్టబోతున్నాడు ఏంటి పరిస్థితి మా గురుమూర్తి ఇక్కడ అందరికి బిడ్డలాంటి వాడు గురుమూర్తి కానీ పుట్టుకతో పేద కుటుంబం కానిచి పైకి వచ్చినాడు కానీ జగన్మోహన్ రెడ్డి ఆయన మంచితనం చూసి 10 మందిలోకి దూసుకెళ్తాడు 10 మందికి సేవ చేస్తాడు మంచి వ్యక్తి అని ఒక అభిమానంతో ఎంపీ సీట్ ఇచ్చాడు ఇక్కడ మొదట నుంచి మనం చూసిందంటే సర్పంచ్ గారి నుంచి ఎమ్మెల్యే గారి నుంచి ఎంపీ సీట్కి వెళ్ళాలని ఆశలు కలిగిన వాళ్ళు ఉన్నారు కానీ అలా లేకుండా ఒకే స్థాయిగా ఎంపీ సీట్కి పోయినాడంటే ఆయన ఒక మంచితనం ఆ మంచితనమే మాకందరికీ మేలు చేస్తాడని మా అందరి అభిమానం కానీ వీళ్ళు టీడీపీ వాళ్ళు వీళ్ళు ఏవే చెప్తారు చెప్పినటువంటి ఇప్పుడు చేసిన లేదు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా చాలా మంచి పనులు చేశాడు మాకు పిల్లకాయలకు బుక్స్ కానీ కాలేజీ పింఛన్లు కానీ ఇంకా మళ్ళీ వచ్చి హాస్పిటల్ కానీ ఇవన్నీ చాలా చేసినాడు ఆ విధంగా చేయాలని గురుమూర్తికి ఆశలు ఉన్నాయి ఆ ఆశలు కూడా మాకు చేస్తాడు మేము చేపించుకుంటాము అది ఒక మా అభిమానం అంటే సామాన్యుడు ఈ రోజున పార్లమెంట్లో గళ వినిపిస్తున్నారు అది మీ ఊరు వ్యక్తి అతి సామాన్యుడు ఒక డాక్టర్ వృత్తిలో ఉండి రాజకీయాల్లోకి వస్తున్నాడు ఏమంటారు మీరు ఒక సైనికుడిగా మా అభిమానం అది మా అభిమానం చాలా అభిమానంగా పైకి తీసుకెళ్ళినాడు కాబట్టి చాలా గర్వపడుతున్నాం మేము మా ఊరు వరకు ఏ ప్రసారాలు ఏమి లేకపోయినా మేము ఒక తాటి మీద చేరి మా గురుమూర్తిని మా ఇంట్లో ఓడిగా మేము చేసుకుంటాం ఎలా ఉంది జగన్మోహన్ రెడ్డి 2 సంవత్సరాల పరిపాలన జగన్మోహన్ రెడ్డి పరిపాలన బాగుండదని అందరూ పల్లి పల్లి కానీ మండలం కానీ అసలు మన చిత్తూరు జిల్లే చాలా గర్వపడుతున్నది ఇక్కడ కూడా పంచాయతీకి ఎన్నెన్నో చేసినారు లాస్ట్కి మన రూలింగ్ పార్టీ అది మనకు మంచి అభిమాని మనమే ఒక కార్యకర్తని వెన్నుకోవాలని మేమంతా ఒక తాటికి వచ్చి ఒక లైన్కి తోసుకొని సర్పంచ్గా చేసుకున్నాం మాకు గురుమూర్తి అంటే అభిమానం ఇక్కడ సర్పంచ్ కూడా మాకు వైసీపీ సర్పంచ్ కూడా చాలా చేయుడు అని కొంతమంది అంటే ఊరంటే కుటుంబం అంటే అందరూ ఒకలాగా ఉంటారు కదా అంతా ఒక లైన్కి వచ్చి చేస్తాడు అని ఒక మంచి పేరు ఉండాది చాలా రోజులుగా వైసీపీలో వచ్చి పనిచేస్తున్నాడు ఎవరో సర్పంచ్గా పోటీ చేసిన ఆయన అందుకని ఆయనకే చేయాలి మనం అని అభిమానంతో ఎగిరెగిరి పడ్డవాళ్ళంతా ఒక లైన్కి తీసుకొని సర్పంచ్గా ఎన్నుకున్నాం అంటే జగన్మోహన్ రెడ్డి ఇంట్లో పనిచేశాడు జగన్ కాళ్ళు పట్టుకోవడం కనుక ఈ రోజున ఎంపీ సీట్ ఇచ్చారని చెప్పి చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ అంటారు నిజంగా జగన్ కాళ్ళు పట్టుకోవడం అని చెప్పి ఈ రోజున జగన్మోహన్ రెడ్డి ఎంపీ సీట్ ఇచ్చారంటారా జగన్మోహన్ రెడ్డి కాళ్ళు పట్టుకున్నాడు ఆయన ఇంజెక్షన్లు వేసినాడు డాక్టర్గా వచ్చినాడు దాని గురించి ఎంపీ సీట్ ఇవ్వలేదు వీళ్ళు చెప్తారు పవన్ కళ్యాణ్ గారు వాళ్ళు వీళ్ళు చెప్తారు ఇవన్నెన్నో అట్లా ఇవ్వలేదు ఆయన మంచితనంతో ఆయన గుర్తింపు చాలా మంచితనం దాన్ని బట్టి మూర్తి నీకు ఇది చెయ్యి ప్రజలకు సేవ చెయ్యి అనే ఒక దీంతో ఇచ్చినాడే కానీ ఆయన కాళ్ళు పట్టుకున్నాడు అంత తప్పు మాట్లాడి అవంతా మాట్లాడకూడదు ఒక వైద్య వృత్తిలో ఉండి అలా చేయటం అనేది తప్పు కాదు కానీ ఎందుకు దాన్ని ఈ రకంగా ప్రతిపక్షాలు ఆరోపణ చేస్తున్నారు బురద జల్లుతున్నారు దాని మీద ఏమంటారు మీరు వాళ్ళు ప్రతిపక్షాలు బురద జల్లడం ఎందుకంటే మనకు వస్తే మనం తీసుకుందాం అని చెప్పి సేవ చేయడానికి కోసం వాళ్ళు చేయలే 10 మందికి సేవ చేయాలని అలా మాట్లాడలే వాళ్ళు మనకు పదవి వస్తే బాగుండు మనం ఏడో కూర్చున్నాం ఏడో చేద్దాం అని కూర్చుంటారు రేపు ఆయనే పవన్ కళ్యాణ్ గారు ఆయన కానీ ఇంకొక మనిషిని కానీ తీస్తారు రేపు మాకు ఆయన గెలుచుకుంటాడు గెలుచుకున్న తర్వాత ఆయన ఎత్తుకొని పోవాలా గురుమూర్తి అలా కాదు మేము డైరెక్ట్గా లోపల పోయి కూర్చొని మాకు ఈ పని చేసి పెట్టేయని ఒక అథారిటీ మాకుండదు ఎందుకంటే మా మనిషి స్వతంత్రం ఉండదు కాబట్టి అంటే మా ఊరే కాదు ఈ ఏర్పేడ మండలం చిత్తూరు జిల్లా మొత్తం డైరెక్టర్ పోయి కూర్చునేది అనుకుంటుంది ఆయన ముందర మేము అలా కూర్చోలేము కదా